ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారములలో ఒకటైన కావ్యలింగాలంకారం గురించి తెలుసుకుందాం కావ్యలింగాలంకారం సమర్థింపవలసిన అర్థానికి సమర్థనం చెప్పినచో కావ్యలింగాలంకారం అవుతుంది ఉదాహరణకు ఓ ప్రవరా యజ్ఞాలు తపస్సు చేశానన్నావు ఏమి లాభం భూతదయలేని వాడిని పుణ్యకర్మలు చేసినా అన్నియు వ్యర్థాలే భూతదయ మాత్రం కలవానికి అమితమగు పుణ్యకర్మలు ఉత్తమ ఉత్తమగతి కలుగును ఇందులో భూతదయ కలవానికి పుణ్యకర్మలు చేసిన వాని ఉత్తమగతి కలుగుతుంది అనే వాక్యానికి కారణంగా అట్టి దయలేని ప్రవరుని పుణ్యకర్మలన్నీ కూడా వ్యర్థాలవుతాయి అను వాక్యార్థం సమర్థించబడటం చేత ఇది కావ్యలింగం కావ్యలింగాలంకారానికి చెందిన ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాము మన్మధుడు నాచే జయింపబడెను నా మనస్సులో త్రిలోచనుడున్నాడు అలానే ఈ పద్యంలోని కావ్యలింగ అలంకారాన్ని గమనించగలరు ఐనంగానిమ్ము భవద్ధీనతకై వ్రతము విడిచితింబరులకు మేలైనంజాలు నుపేక్షింపవలయు నడియట్లుండెన్ ఇట్లా కావ్యలింగాలంకారాన్ని లక్ష్యలక్షణము చేయవచ్చును